Hello friends, welcome back. Welcome back to our channel Godarolla Bai. Telugu Rashtralone Kaka, Bharata Desam Anni Prantallo Labhyamayye Mitayilo Kajalu. Alanti ee Kajaloku Puttinillu Andhra Pradesh Loni Turpu Godavari Jilla Mandapeta Mandalam Tapeswaram Gramam. ఈ మిఠాయి తయారీ విశిష్టత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది తాపేశ్వరం రాజాగా ప్రసిద్ధి చెందింది. 1931లో చిన్న హోటల్గా మొదలైంది. పోలిశెట్టి సత్యరాజు అనే ఆయన భక్తాంజనేయ హోటల్ అని పేరుతో ఒక చిన్నపాటి నడుపుతూ ఉండేవారట. పల్లెలలో హోటళ్లలో అల్పాహారంతో పాటు ఆవడ పాయసం, గులాబ్జామ్ వంటివి కౌంటర్ టేబుళ్ల మీద పెడుతూ ఉంటారు. అలాగే అల్పాహారాలతో పాటు కాజా చేసి దాంతో పాటు కొన్ని స్వీట్స్ పెట్టి అమ్ముతుంటే జనాలకు బాగా నచ్చి అమ్మకం పెరిగిందట. హోటల్ బిజినెస్ కంటే స్వీట్స్ అమ్మకం పెరిగాక హోటల్ కాస్త భక్తాంజనేయ స్వీట్స్గా మారిపోయింది. సత్యరాజు గారు కాజా తయారీలో మెలకువలు చూపుతూ రుచికరంగా తయారు చేస్తుంటే అమ్మకాలు పెరిగాయి, షాపు పెరిగింది. పోలిశెట్టి సత్యరాజు గారి కుమారుడు మల్లిబాబు వచ్చాక మరిన్ని హంగులతో షాపు పెద్దదైంది. వర్కర్స్ పెరిగారు. కాజా తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేశాయి. 1991లో స్వీట్స్ ఆన్లైన్లో అమ్మడం కోసం పేరు మార్పు చేసి సురుచి ఫుడ్స్ అని పెట్టారు. అక్కడి నుండి ఆయన కృషి వలన కాజాకు విశేష పేరు వచ్చింది. ఇకపోతే తాపేశ్వరం కాజా ప్రారంభ చరిత్ర దగ్గరికి వస్తే తాపేశ్వరం గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్యరాజు కాజాకు విశిష్టతను ఆపాదించిన వారిలో ప్రముఖుడు. అప్పట్లో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం రుచి కారణంగా కొద్ది కాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరం కాజాగా ప్రశస్తమైంది. శుభకార్యాల్లో తాపేశ్వరం కాజా చోటు చేసుకుంది. 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉండే విధంగా రకరకాల సైజుల్లో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్యరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజా తయారీలో యంత్రాలను ప్రవేశపెట్టి కాజాల తయారీని సులభతరం వేగవంతం చేశారు. తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కాజా అంటే నోరూరని వారు ఉండరు. అందరికీ అందుబాటు ధరల్లో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు కాజాలు. ఇక కాజా తయారీ విధానానికి వస్తే గనక మడత కాజా తయారీ విధానంలో ప్రధానంగా వాడేది మైదాపిండి. నెయ్యిలోను రిఫైన్డ్ ఆయిల్లోను రెండు రకాలు చేస్తారు. కొంచెం నూనె పోసి నానబెట్టిన పిండి పలుచగా సాగదీసి పొడవుగా కోసి దాన్ని కాజా ఆకారంలో చుట్టుకొలుతారు. 10 నుండి 12 నిమిషాల్లో ఒక కాజా తయారవుతుంది. పాకంలో 3 నిమిషాలు ఉంచుతారు. పొరల లోపలికి పాకం బయటికి జారిపోకుండా చివరిలో గట్టి పాకంలో దొర్లించి తీస్తారు. అతిపెద్ద లడ్డూ తయారీదారులుగా గిన్నీస్ వరల్డ్ రికార్డు. 5,000 కేజీల వరకు హైదరాబాద్ గణేష్ కోసం తయారు చేస్తున్నారు. సత్యబాబు గారి జీవిత ప్రస్థానం పుస్తకంగా కూడా వ్రాయబడింది. ఇక్కడ కాజాలు పలు రకాల సైజుల్లో లభ్యమవుతాయి. చిట్టి కాజాల దగ్గర నుండి సుమారు 5 కేజీల వరకు బరువు ఉండే జంబో కాజాల వరకు కూడా లభ్యమవుతాయి. కాజాతో పాటు ఇతర పిండి వంటకాలైన అరిసెలు, సున్నుండలు, పూతరేకులు, బొబ్బట్లు, బూందీ లడ్డులు, కజ్జికాయలు, మైసూర్పాక్, పొంగడాలు, గోరుమిటీలు, పంచదార చిలకలను కూడా తాపేశ్వరంలో తయారు చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు కూడా తాపేశ్వరం కాజాని రుచి చూడాలని ఉందా? కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు కాల్ చేయండి, ఆర్డర్ చేయండి, ప్లీజ్ చేయండి.